హాయ్ హలో నమస్తే అండి నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇక చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి అనమాట సో మనకి ఇక్కడ ఏంటి అంటే హోల్సేల్లో అన్నీ దొరుకుతాయి రీటైల్లో కూడా అమ్ముతారండి హోల్సేల్ మెయిన్ అయితే హోల్సేల్లో ఇదేంటంటే మనం చిన్న చిన్న షాప్స్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా ఏమైనా ఫ్యాన్సీ షాప్స్ లేదంటే హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటివి అమ్ముతుంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్ ఇట్లాంటివి సీజెడ్ సో ఇట్లాంటివి ఏంటంటే మనకి ఒక రూపాయికి పది రూపాయలు లాభం వచ్చేటటువంటి అండి ఇవి మనం బాక్స్ లాగా తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది సో వీటి కాస్ట్ అవి కూడా నేను కొన్ని మెన్షన్ చేశాను ఇక్కడైతే మీకు అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూపిస్తున్నాను జస్ట్ రోగా చూపిస్తున్నాను ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక చిన్న టిక్లీ ప్యాకెట్ దగ్గర నుంచి సేఫ్టీ పిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం అంటే ఒక ఆడపిల్లకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ షాప్లో ఉంటాయండి అది చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి సో ఇది బేగం బజార్ అనమాట మనకి హోల్సేల్ మార్కెట్ బేగం బజార్ అంటేనే హోల్సేల్ మార్కెట్ సో మనకి ఇక్కడ ఏంటి అంటే షాప్స్ పెట్టుకున్న వాళ్ళు మ్యాక్స్ అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి మనకి ఇక్కడ వన్ రూపీ పడిందంటే బయట అది టెన్ రూపీస్కి అమ్ముకుంటారనమాట అంత లాభం ఉంటుంది ఇంకా చూసారు కదా ఎన్ని రకాల క్లిప్స్ ఎన్ని రకాల హెయిర్ బ్యాండ్స్ ఇంకా ఇవేమంటారు శారీ పిన్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే అండి రకరకాలుగా ఉన్నాయి స్టోన్ క్లిప్స్ ఉన్నాయి ఇంకా చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ చూసారా ఒక్కొక్క దాంట్లో సిక్స్ వస్తాయి అన్నమాట అదంతా కలిపి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా ఉంటాయి మనకు ఒక్కొక్క ట్వంటీ రూపీస్ లాగా అమ్ముతారు ఇంక ఈ బాక్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి సో సిక్స్టీ రూపీస్ అంటే మనకి ఈచ్ పేరు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్ముతారు అనమాట అయితే అంటే టూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్ముతారు అట్లాంటివి మనకి దాంట్లో సెవెన్ పీసెస్ ఉంటాయి ఇంకా ఇది బాక్స్ మొత్తం అంతా కూడా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడుతుంది బట్ కానీ ఒక్కొక్క టెన్ రూపీస్ లాగా అట్లా అమ్ముకుంటారు ఇది ఒకటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడుతుంది ఒకటి అంతకు అమ్ముకుంటారు అంటే ఎంత లాభమో మీరే ఆలోచించండి సో మనకి హోల్సేల్లో తీసుకోవడం వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందన్నమాట ఇంక ఇవి చూసారా ఇవి ఇవి కూడా అంతే అండి ఇది కూడా బాక్స్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది బట్ ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ లెక్క అలా అమ్ముకుంటారనమాట ఇట్లా హోల్సేల్లో తీసుకుంటే ఇంత లాభం ఉంటుంది చిన్న టిక్లీ ప్యాకెట్ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ పడుతుందండి మనకి బయట అయితే టెన్ రూపీస్కి అట్లా అమ్ముకుంటాం కదా సో ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి త్రీ రూపీస్ టూ రూపీస్ అట్లా పడుతుంది ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి నేనైతే జస్ట్ కొన్ని చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను ఇంక వీళ్ళ దగ్గర ఇదే కాదండి మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా వచ్చేసి సీజర్డ్ నార్మల్ గోల్డ్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఇంకా ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్ కలెక్షన్ అంటే ఇవి మనకి బయట ఎయిటీ రూపీస్ అట్లా అమ్ముతున్నారు అనుకోండి వీళ్ళ దగ్గర మనకి థర్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట అంటే డబల్కి డబల్ లాభం అన్నమాట ఒక్కోసారి త్రిబుల్ కూడా చూసుకుంటారు చిన్న చిన్న ఐటమ్స్ పైన సో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే భలే నచ్చిందండి గ్రీన్ కలర్ స్టోన్స్ ఒకటి పింక్ కలర్ స్టోన్స్ మొత్తం వైట్ కలర్ స్టోన్స్ ఇట్లా బటర్ఫ్లై లాగా వచ్చింది బాగుంది ఇంకా డెలివరీ పెట్టుకోవడానికి అది బాగుంటాయి ఇవేమో మమ్మీ వాళ్ళు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు పెట్టుకుంటారు కదా అవి అవన్నమాట ఇవి మొత్తం అంతా స్టోన్స్ వచ్చాయి ఇవి బయట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముతారు బట్ వీళ్ళ దగ్గర వచ్చేసి సిక్స్టీ రూపీస్ నాకు ఇవి వైట్ కలర్ స్టోన్స్ బాగాలే నచ్చాయండి చిన్న దుద్దులు ఎంత బాగున్నాయి క్యూట్ ఉన్నాయి అవి కూడా అంతే మనకి ఇక్కడ వీళ్ళకి దగ్గర ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వస్తున్నాయి అంటే బయట త్రీ ఫోర్ హండ్రెడ్ అట్లా అమ్ముకుంటారు ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తారనమాట అంటే మనకి ఒక పీస్కి వదిలి ఇంకో పీస్ అట్లా తీసుకోవచ్చు అట్లా ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా మొత్తం అంతా ఇయరింగ్ కలెక్షన్ అండి బుట్టాలు టైప్లో ఉన్నాయి డెలివర్ పెట్టకుండే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఆరెంజ్ కలర్ స్టోన్స్ అట్లా వచ్చినాయి కదా అట్లా ఆ ప్లేస్లోనే గ్రీన్ కలర్ పింక్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ అట్లా కూడా వస్తాయి పర్ల్స్ ఇంక ఇవన్నీ రింగ్స్ అనమాట ఇంకా వీళ్ళ దగ్గర ఇవే కాకుండా మనకి వన్ గ్రామ్ గోల్డ్ సీజర్లో కూడా ఉన్నాయండి సో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి వీళ్ళ అడ్రస్ అది అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరైతే ఒకసారి చూసేయండి ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు ఇంకేమైనా చిన్న షాప్స్ అట్లా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్తే మీకు అసలు డబల్కి డబల్ లాభం వస్తుంది అనమాట ఇంక ఇది చూసినట్లయితే ఇది మనకి హారం అండి అంటే రామ్ పరివార్ అట్లా ఉంటుంది కదా సేమ్ అట్లాంటిది కాకపోతే లక్ష్మీదేవి వచ్చింది ఇంక ఇప్పుడైతే ఇది చాలా ట్రెండింగ్లో ఉందనమాట పరివార్ ఇప్పుడు లక్ష్మీదేవి హారం చూపించాను కదా అది మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది బ్రౌన్ కలర్ కదా సో దీంట్లోనే పింక్ కలర్ ఇంకా వైట్ కలర్ గ్రీన్ కలర్ అట్లా వెరైటీ ఉన్నాయి ఇప్పుడు దీన్ని హారమే ఏదో అంటారండి దీన్ని సో బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇట్లాంటిది ఇంకా ఇందులోనే ఇంకొకటి ఇది కూడా బాగుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి లాకెట్ కొంచెం చేంజ్గా ఉందన్నమాట ఇంక ఇట్లాంటివే ఇవి మనం వెనక పెట్టుకుంటాం కదా జుట్టుకి అవి మొత్తం అంతా ఇలా స్టెప్ వైజ్గా ఉంటాయి ఒకటి పెద్ద అది ఒక చిన్న అట్లా స్టెప్ వైజ్గా ఉంటాయి ఇది మొత్తం అంతా మనకి టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది అంటే అది క్వాలిటీని బట్టి ప్లస్ ఇంకా అట్లా అంటే వర్క్ని బట్టి ఉంటుంది ఇది భలే ఉంది కదా అసలు ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు బాగుంది ఇంక ఇవన్నీ జుట్టుకు పెట్టుకునేవా అండి వెనక జుట్టు వేసుకొని వెనుక పెట్టుకుంటారు కదా బిల్లలాగా అవన్నమాట సో వీళ్ళ దగ్గర సీజర్ కూడా ఉందండి ఇది మొత్తం అంతా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు అంటే మనకి ఆ సెట్ మొత్తం వస్తుంది అంటే ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ ప్లస్ ఇంకా వచ్చేసి ఇవి ఇయరింగ్స్ విత్ ఇయర్ ఇంకా వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసారా ఇవి భలే ఉన్నాయి అసలు ఇలా ఫ్లవర్ టైప్లో ఇట్లా దుద్దుల టైప్లో యాపిల్ టైప్ ఇలా ఉన్నాయి ఇది మొత్తం అంతా వచ్చేసి మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది దీంట్లో ట్వెల్వ్ పేస్ ఉంటాయి అనమాట ఒక్కొక్క టెన్ రూపీస్ అమ్ముకున్నా కానీ డబల్ వస్తుంది మనీ సో ఇట్లాంటివి వీళ్ళ దగ్గర బోల్డ్ అని ఉన్నాయండి మనం కూడా తీసుకోవచ్చు హ్యాపీగా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసే కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సిస్టర్స్ కజిన్స్ అట్లా ఉంటే షేర్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా ఇట్లా తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అనమాట ఫ్రెండ్స్తో కలిసి వస్తే మాత్రం హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు మనకి చాలా తక్కువ ప్రైజే పడుతుంది ఇంకా సిక్స్టీ రూపీస్ అంటే ట్వెల్వ్ పేస్ అంటే మనకి దాంట్లో హాఫ్ కాస్టే పడినట్టు కదా సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఇది ఒక్కటే కాదండి హెయిర్ బ్యాండ్ దగ్గర నుంచి సేఫ్టీ పిన్స్ నెయిల్ పాలిష్లు ఇంకా వచ్చేసి ఇయర్ రింగ్స్ ఏవైనా కానీ చిన్న పిల్లలకి సంబంధించిన పెద్దవాళ్ళకి సంబంధించిన అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర ఇట్లాంటి స్టర్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి ప్లస్ అట్లాగే సేఫ్టీ పిన్స్ కానీ కుచ్చుల పిన్నులు కానీ ఇట్లాంటివి కూడా చాలా అంటే అప్పటి నుంచి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నంత వరకు ప్రతి ఒక్కటి ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి లో కాస్ట్ నుంచి వన్ రూపీ నుంచి కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర వన్ రూపీ నుంచి కాస్ట్ అనేది స్టార్టింగ్ అవుతుంది అనమాట వన్ రూపీ నుంచి మనకి ఇంకా ఎంత కాస్ట్ కావాలంటే అంత కాస్ట్ ఇంకేమో మనము జుట్టుకు పెట్టుకుండేవే హెయిర్ యాక్సెసరీస్ అనమాట ఇది ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ అలా పడుతుంది అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతారండి ఇది ఒకటి ఇక్కడైతే టెన్ రూపీస్ అనమాట బాక్స్ లాగా తీసుకుంటే ఇంకొంచెం తక్కువే ఉంటుంది దీంట్లోనే కొన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇది కూడా బాగుంది రెడ్ కలర్లో మిడిల్లో వచ్చేసి చిన్న వైట్ కలర్లో ఇచ్చారు ఇంక ఇవేమో ఏ లైట్ పింక్ కలర్కి మధ్యలో పింక్ కలర్ ఇచ్చారు బాగుంది అది కూడా చాలా ఆర్టిఫిషియల్ అనిపించట్లేదండి న్యాచురల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది ఇట్లాంటివి హెయిర్ యాక్సెసరీస్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి సో మీకైతే కొన్ని చూపిస్తున్నాను ఇంకా బాక్స్ లాగా తీసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్ పడుతుందండి సెవెంటీ రూపీస్ ఏమో పడుతుంది ఒక్కొక్కటి అయితే టెన్ రూపీస్ అట్లా అమ్ముతున్నారు ఇంకా ఇవి కూడా కొన్ని మీకైతే కొన్ని చూపిస్తున్నాను అంటే కొన్ని వెరైటీస్ అలా చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి జస్ట్ దాన్ని ఏం లేదండి ఇలా జడలో గుచ్చేసుకోవడమే ఇట్లా బండ్లాగా అంటే ముడిలాగా పెట్టుకున్నా కానీ దానికి పెట్టుకుంటే బల అట్రాక్టివ్గా ఉంటుంది సో అట్లాంటివి అనమాట ఇవన్నీ ఇంకా వీళ్ళ దగ్గర ఇవే కాకుండా వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ కూడా ఉన్నాయి చైన్స్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి దాంట్లో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను ఇంకా వీళ్ళ దగ్గర మనకి వారంటీ కార్డ్ కూడా ఇస్తారు ఇంత ఇంత అంటే సిక్స్ మంత్స్ వారంటీ అట్లా ఉంటుంది కదా వారంటీ కార్డ్ కూడా ఇస్తారు సో ఇది చూసారా మనకి గోల్డ్లోనే ఇట్లా నల్ల పూసలు టైప్లో వచ్చిందనమాట భలే ఉంది అసలు ఇంకా నల్ల పూసల్లాగే ఉందండి బాగుంది సో మీకైతే చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర చైన్స్లో కూడా ఎన్ని వెరైటీ కలెక్షన్ ఉందో అండి ఇది చూసారా నల్లపూసలాగా వచ్చింది బాగుంది దానికి మంగళసూత్రం యాడ్ చేసుకోవడమే ఇది కూడా సిక్స్ మంత్స్ వారంటీ అట్లా ఉందండి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదా మంగళసూత్రం అంటే మంగళసూత్రం కాకుండా ఇట్లా కూడా ఒక లాకెట్ లాగా వేసుకుంటున్నారు ఇప్పుడు గోల్డ్లో కూడా చాలా మంది చేయించుకుంటున్నారు సో అట్లాంటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో అది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఆ రేంజ్లో ఉంది ఇంకా నార్మల్గా చైన్స్ అయితేనేమో టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి వాటికి కూడా వారంటీ టైం ఉంది అనమాట సిక్స్ సిక్స్ మంత్స్ వారంటీ అట్లా ఉంది మీకైతే అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయి చైన్స్లో కూడా అవన్నీ చూపిస్తున్నాను కొన్ని ఇంకా చూసారా అయితే లాకెట్ అనమాట లాకెట్ ఒకసారి తీసి చూపించమని అడిగాను దాన్ని ఎలా ఉంటుంది లాకెట్ ఏంటి అని చూపించమన్నాను చూపిస్తున్నారు ఇవి చాలా ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయాయండి మనం ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ అయినప్పుడు కూడా చైన్కి ఇలా లాకెట్ పెట్టించుకుంటున్నా మనం గోలో లాకెట్ చేయించుకోవాలంటే ఒక హాఫ్ తులా దానికే పెట్టాలి అనమాట అంటే మినిమం ఒక ఫైవ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటి అంటే అంటే కొంతమంది పాపం గోల్ చేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే ఇట్లాంటివి కూడా వచ్చాయి హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి మనకి సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అనుకుంటే రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకైతే సిక్స్ మంత్స్కి కొంచెం చైన్ అనేది కలర్ పోతుంది బట్ నార్మల్గా అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళకైతే ఒక టూ ఇయర్స్ వరకు అట్లా వస్తుందండి ఇంక ఇవన్నీ చైన్లో చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో అండి అసలు చాలా పెద్ద ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు చైన్స్లో భలే ఉన్నాయి ఇది చూసారా ఎంత పెద్ద ఉందో ఇవి జెంట్స్ వేసుకుంటే బాగుంటుందండి లేడీస్ కంటే కూడా లేడీస్కి సన్న చైన్లే బాగుంటాయి మెడకి అందంగా ఉంటాయి ఇంకా అవి పెద్దవాళ్ళకి అంటే కొంచెం జెంట్స్కి అయితే బాగుంటుంది ఇవి ఇది నేను నా చిన్నప్పుడు చూస్తుండే ఈ మోడల్ చైన్ సో మళ్ళీ ఇప్పుడు చూసాను అంటే ఈ టైప్ అంటే ఈ మోడల్లో నా చిన్నప్పుడు అంటే నేను సిక్స్త్ సెవెంత్ చదివే టైంలో ఈ మోడల్లో ఉంటుండండి చైన్లు ఎక్కువగా బట్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చూసాను వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంకా చోకర్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి చోకర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉందనమాట సో చాలా రీజనబుల్ ఉందని చెప్పుకోవాలి బయట అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఇవైతే మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఆ టైప్లో ఉన్నాయండి ఇంకా ఇవి కొంచెం మ్యాట్ ఫినిషింగ్ టైప్లో ఉన్నాయన్నమాట దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు సో మీకు కావాలి అంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు మనకి బయట ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఇవైతే కలర్ చేంజ్ అవ్వవు అనమాట ఇంకా అట్లాగే ఉంటాయి మ్యాట్ ఫినిషింగ్ కాబట్టి ఇంకా అలాగే ఉంటాయి అనమాట కలర్ సో బాగున్నాయి అసలు దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి వెతుక్కోవాలి నాకు చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇట్లా లక్ష్మీదేవి వచ్చేసి హంసలు వచ్చేసి ఇట్లా పీకాక్స్ వచ్చేసి బాగున్నాయి దీని ఏంటంటే మనం నెక్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు చేతికి కూడా లాగా కూడా పెట్టుకుంటారు ఇవి బ్రైడల్ సెట్స్ అనమాట ఇంకా ఇవి కూడా మనకి మ్యాడ్ ఫినిషింగ్లో ఇంకా చెప్పారు వాళ్ళు అవన్నీ కూడా ఇవంతా కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట ఎక్కువగా బ్రైడల్ కలెక్షన్ అని చెప్పుకోవాలి ఇవి పెద్ద పెద్ద హారాలు ఇంకా జడపిన్నులు అట్లాంటివి ఉన్నాయండి వీళ్ళ దగ్గర బాగున్నాయి సో ఇవి కూడా మనకి సెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అంటే ఇంకా ఆ సెట్ని బట్టి ప్రైస్ అనేది బేస్ అయి చూసారా భలే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇంకా వీడియో మొత్తం ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకు రీచ్ అయిపోతుంది సో నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూడవచ్చు నా దాంట్లో ఎక్కువగా షాపింగ్ వీడియోస్ ఇంకా బ్యూటీ టిప్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి ఎవరికైనా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇవన్నీ బ్రైడల్స్ వచ్చాయండి ఇవి మ్యాంగో హారం టైప్లో ఉంది భలే ఉంది అసలు చాలా చాలా నచ్చింది నాకైతే ఇంకా జడ పిన్నులు అవి ఉంటాయి కదా జడబిల్లలు అంటారు కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఏమైనా పెళ్ళికూతుని చేసినప్పుడు ఆ టైంలో పెట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను దీంట్లోనే మనకి ప్యాపెట్ అయినా అవన్నీ వచ్చేసాయండి ఇంక ఇది మొత్తం అంత సెట్ అనమాట అంటే కూతురికి ఓన్లీ పీస్ ఇంకా హారం లాగేస్తారు కదా అట్లా ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి కూడా మనకి వారంటీ ఇస్తారు సిక్స్ మంత్స్ సో దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు మొత్తం షాప్ అంతా చూపించడానికి వన్ డే టైం పడుతుంది బట్ కానీ నేను మీకు అన్నీ చూపించలేను కాబట్టి అసలు వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను బ్యాంగిల్ చూసారు కదా ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే చాలా మోడల్స్ ఉంటాయి అందుకే నేను అవన్నీ ఓపెన్ చేయట్లేదు ఇంక ఇవన్నీ లిప్స్టిక్స్ అండి లిప్స్టిక్స్ మనకి హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది చూసారా లిప్స్టిక్ నాకు రెడ్ కలర్ ఇంకా ఆరెంజ్ అట్లాంటివి పింక్ అవి అయితే చాలా ఇష్టం అండి వీళ్ళ దగ్గర చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట లిప్స్టిక్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా నాకు ఇప్పుడే తెలిసింది బట్ నేనైతే ఒక టూ బాక్సెస్ చూపిస్తున్నాను మీకు వీళ్ళ దగ్గర కాస్మెటిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఏ టూ జైడ్ ఏ కాస్మెటిక్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైనా దొరుకుతాయి సో మీరు ఈ షాప్కి వెళ్ళినప్పుడు అవి కూడా తీసుకోవడం మర్చిపోకండి అవి కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవాలి మనకి బాక్స్ కావాలంటే బాక్స్లా కూడా ఇస్తారు ఇంకా ఇవేమో చిన్నపిల్లలకి పెడతాం కదండీ బర్త్డేస్కి అట్లాంటి పెడతాము ఎంత క్యూట్గా ఉంటారో పిల్లలు అసలు బాగుంటాయి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అలా చెప్పారు బాగుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా వీళ్ళ దగ్గర ఇట్లాంటివి చాలా బోల్డెన్ ఉన్నాయండి టిక్లీ ప్యాకెట్స్ బ్యాంగిల్స్ ఇంకా చిన్న పిల్లల బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా నెయిల్ పాలిష్లు ఇట్లా బ్రైడల్ కలెక్షన్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉంటాయనమాట సో నాకైతే ఇవి బాగా నచ్చింది అసలు మొత్తం అంతా వైట్ కలర్ స్టోన్స్తో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఇట్లా లోటస్ లాగా కూడా ఉన్నాయి ఇవన్నీ ఇంకా వీళ్ళ దగ్గర దొరికే స్టఫ్ అనమాట సో ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసింది బాయ్ బాయ్